వెల్కమ్ టు వైఫై టీవీ. టెక్నికల్ అంశాల్లో తిరుగులేని పార్టీ టీడీపీ. టెక్నాలజీని బాగా ఉపయోగించుకోవడంలో ముందుంటారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అందులో భాగంగానే ఈసారి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ ఆయన ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. టీవీల్లో యాడ్లకు ప్రముఖ టాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ ని ఉపయోగించుకున్నారు. ఆ యాడ్లకు మంచి స్పందనే వచ్చింది. డైలాగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్ని బాగున్నాయని అన్నారు. ఆ తర్వాత పత్రికల్లో వచ్చిన యాడ్లకు లెక్కలేదు. ఇక ప్రచారం ముగిసే చివరి రోజున సైతం చంద్రబాబు ప్రత్యేకంగా వీడియో క్లిప్పింగ్లు చూపించి వైసీపీ, టీఆర్ఎస్ పై విమర్శలు సంధించారు. ఇలా టెక్నాలజీని బాగా వాడుకున్న ఆయన ఖచ్చితంగా గెలుపు తమదే అనుకున్నారు, కానీ బొక్కబోర్ల పడ్డారు. ఇక వైసీపీ విషయానికి వస్తే, రావాలి జగన్, కావాలి జగన్ అంటూ టీడీపీ అంత కాకపోయినా వైసీపీ కూడా తమదైన స్థాయిలో యాడ్లు చేయించింది. ముఖ్యంగా రావాలి జగన్, కావాలి జగన్ అనే టైటిల్ సాంగ్ తో వచ్చిన యాడ్ కి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇది ఎంతలా ఆకట్టుకుందంటే, ప్రతి ఒక్కరూ ఈ సాంగ్ ని సరదాగా పాడుకునే అంతలా అది మైండ్ లోకి ఎక్కేసింది. అదే సమయంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం ఐపాక్ తెర వెనక వైసీపీ గెలుపు కోసం దాదాపు 2 ఏళ్ల నుంచి కృషి చేసింది. సోషల్ మీడియాలో సైతం వైసీపీ అభిమానులందరినీ ఒకే తాటిపైకి తెచ్చి ముందుకు నడిపించింది. ఫలితం అద్దిరిపోయింది. జగన్ కూడా ఊహించినంతటి విజయం వైసీపీకి దక్కింది. ఇదిలా ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారు చంద్రబాబుకు మంచి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని తెలంగాణలో ఎన్నికల ఫలితాల అనంతరం మీడియాతో మాట్లాడిన కేసీఆర్ చంద్రబాబు మీద పంచ్ డైలాగులు వేశాడు. అది ఎలా అంటే, ఎవరైనా ఏదైనా ఇస్తే మళ్ళీ తిరిగిచ్చేయాలి, లేకపోతే లావైపోతారని శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు చెప్పిన డైలాగ్ పాపులర్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అదే డైలాగ్ ను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విషయంలో వాడేస్తున్నాడు. మాకు ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చిన చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం తప్పదు అని కేసీఆర్ చెప్పడం సంచలనం సృష్టించింది. తెలంగాణ పాలిటిక్స్ లో ఏపీ సీఎం వేలు పెట్టడాన్ని టీఆర్ఎస్ ముందు నుంచి తప్పుపడుతూ వచ్చింది. కేసీఆర్ వ్యాఖ్యలకు ముందు ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లోనే పుట్టలో వేలు పెడితే చీమలు కూడా కుడతాయని, మరి పక్క రాష్ట్ర చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో వేలు పెడితే చూస్తూ సహించమని, ఏపీలో కూడా తమ జోక్యం ఉంటుందని ముందే హెచ్చరించారు కేసీఆర్. నా దగ్గరకు వచ్చి మరీ బర్త్డే గిఫ్ట్ ఇచ్చిన చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకపోతే తెలంగాణ వారికి సంస్కారం లేదంటారంటూ మాట్లాడిన కేసీఆర్లోని అంతరార్థానికి నిలువెత్తు సాక్ష్యమే ఈరోజు జగన్ విజయం. అలాగే చంద్రబాబు మర్చిపోలేని రోజు కూడా. చంద్రబాబు ఇచ్చిన బర్త్డే గిఫ్ట్ కి కేసీఆర్ కూడా ఏదో రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడు అనుకుంటే, ఎప్పుడు మర్చిపోలేని గిఫ్ట్ గా జగన్ ను సీఎం గా ఇచ్చి అందరినీ ముక్కు మీద వేలు వేసుకునేలా చేశారు కేసీఆర్. సార్, బాబుకి మీరిస్తానన్న గిఫ్ట్ ఇలా ఉంటుందని మాత్రం ఎవరూ ఊహించలేదండి. Please subscribe. Hi, this is Noorin Sharif. Like, share and subscribe to Wi-Fi TV.